చిత్తూరు జిల్లా సార్. ఐదు ఐదు లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తు చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా, అందుకేనేమో అందరు పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను, కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్, పెట్టు వెళ్ళిపోక్స్ట్ సార్. నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమైనా వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారా? లేని నిలిచండి, వెళ్ళండి. కానీ సార్ మా నాన్నగారు వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? ఐదు లక్షలు. బ్యాంకులు వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదూ, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. చెప్పాను కదా టోకెన్ లేదే లోపల చొరవా. ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో సార్. తప్పు కదా సార్? ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? సోషల్ సర్వీస్ చేస్తా అనుకున్నారా, లేకపోతే మీ మేనమా అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్ అయితే. సారీ సార్, మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్? సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో, కమ్, వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే. ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇలాంటి ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లు బార్ చేశారేంట్రా? మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తెమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా, దున్న పోతలా ఉన్నావు. అంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోతాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 సార్, మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా కిక్కు. కన్నడ తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇదేం చూసారు సార్? మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ విడవనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్ ఐ లవ్ యూ. రాజేష్ మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలక కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాను. రియల్లీ? థాంక్యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. రే రాజేష్, ఆ కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. షట్ అప్ అంకుల్. నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి.
ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనామపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోదిభిశ్చేదసాదరం శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్ ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామిషుమగే త్వంజీవశరదాం చతాం యాదికాని చ పాపాని జన్మాంతరకృతాని చాతాని చాని ప్రణశ్చంత ప్రణశ్చంత పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్ఠతి. భోంచేసి అత్యంత లేసి వచ్చేసాను రా. ఆ తర్వాత? ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి, నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా? దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయాను నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులు అంతా కమిట్ అయిపోలేదు కదా. ఓరి నాయనో, ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ లవ్ సర్లే, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందుపాటి తీసుకుపట్లేదు. వెళ్ళండి సార్. మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు, నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నేనా? ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్డమైన సగ్గడ్ల గురించి నాకు చెప్తావు? బాయ్ పిన్ని. ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు. ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు, కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు, ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి ఇచ్చిన చావు సలహాలు చాలు. చావు బయలుదేరి చావు. వస్తున్నాను సార్. శాంతంగా ఉండాలి. అలాగే సార్. సార్ ఏంటి మామయ్య అను? అలాగే మావయ్య. అంజలి, ఏం చేస్తున్నావు? కిచడీ, నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగో జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్, హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్? నువ్వు నాకు హెల్పర్ వా? దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా కదా. అలాగే సార్.
సార్ వస్తున్నాను సార్ వస్తున్నాను. హలో సార్ నమస్కారం సార్, హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చెల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి సార్. నమస్తే సార్. నరసింహ కూర్చో. అంజలి నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాడు సార్. హలో రాజేష్. ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ. ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్ రాజేష్. అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఇద్దరు ప్రేమించాను. వై షుడ్ ఐ? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. అక్కడికి కూడా వస్తాడు. ఏ రాజేష్ ఇక్కడ ఉన్నావా? వస్తున్నాను సార్ వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నా సార్. ముహూర్తం ఈ నెల 16 తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ, ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ వద్దంటే వేసుకొచ్చిస్తారేంట్రా? ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ బెడ్రూమ్ అక్కడ ఏంట్రా? ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కలుదుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడను కర్నూలు. కబడ్డీ ఏంటి? మీ ఓడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా ఓడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మావాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుందే. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ని బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్ గురువా సపోర్ట్? ఈ డ్రామాలేంట్రా? అంజలి అంజలి అంజలి. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది, మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మీరే కదా సార్, మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయానేంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నా. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి. ఓకే రా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానో తెలియక హెల్ప్ హెల్ప్. ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్, పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్, గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. Yes. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది సార్. ప్లీజ్ సార్, సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబాయ్. ఐ యామ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది, ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్, నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నాను, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే, కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పర్వాలేదు సార్. లోపల దాక్కుంటావరా?
అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడలే చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పోయి పద 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 అన్న బాబు చూడు. బాబు నేను లేనని చెప్పారా? అడొచ్చింది పాప కోసం. డార్లింగ్ అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చెల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది, మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బాబా. పంపిస్తాను అంతే, పదలే గుడికి వెళ్ళి గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనిండి నరసింహారు. నా లవర్ కి ఎంత మెంటల్ వేదో పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైలెట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదు అని చెప్పానా? హాయ్ పూజా. నా చెల్లి. హాయ్ హాయ్. ఇతను ఎవరు? ఇతను నేను పాపగారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్సే కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్. చాలా థాంక్స్. మన మధ్య థాంక్స్ ఏంటి పూజ? నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్, మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బై. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాలి. సేఫ్టీ. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా? ఏంటి అర్పులు డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఇలా డాన్స్ చేస్తావు ఏంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేము ఏంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తాను, నువ్వు డాన్స్ చేయరా? అదే అదే మన్మద రాజా మన్మద రా. మ్యూజిక్? ఓ మ్యూజిక్ కా దించి కా ఎందుకు కొడుతున్నావు సార్? వాణి ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నావు చెప్పాలా? ఏమేమి సార్ ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలా రా. అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేని? వెంకటప్పయ్య నాయుడు నువ్వు నాకు అందవరా? చేతి తీసురా. ఎందుకు చేతి తీసురా? కొట్టుకుంటున్నావేంట్రా? నీది కన్నులా చూపించు సార్. దానికి పెచ్చెక్కిందా? అంతే. దానికి చిప్పు దెబ్బిందా? నువ్వు ఏంటి నువ్వు? ఏంటి నీకు చిప్పు దెబ్బిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చెప్పు నా చెప్పు తప్పిందే చంపేస్తాను నిన్ను. రే నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్స్ అయినా? సార్
మీరు నోరెద్దారని చెప్పు తీసుకుంటే సార్ రాస్కల్స్, మీరు అక్కడ ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి దగ్గరండి, దాన్ని నువ్వు కౌగలించుకో ముందు పెట్టుకో. నన్ను కాదురా, పెట్టుకోవా. ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖలో డిజైనింగే సూపర్. అవును, నర్సింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుమే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబుల్ ఆశి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు, రాజేష్ కి ఫస్ట్ కార్డు ఇద్దామండి. వాడికి ఏమద్దు, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు? అంతేలేండి. నమస్కారం మావగారు. రా నరసింహ, రా నరసింహ, కూర్చో. శుభలేఖలు వచ్చాయి చూసావా? అవునా, చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను, ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాల కొదవ అన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ విసిరి చేయడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరీ ఓవర్ గా ఉన్నాడన్నా, ఈ కోళ్లు పొట్టేళ్లు మనం వరదల కొట్టుకొచ్చినాయి అన్నా ఆశ్చర్యపోతారండి. ఈ బిర్యానీ తింటే బిస్మిల్లా, చికెన్ తింటే చికెన్ గిన్నె అచ్చిపోతారు. అంకుల్, పూజక పిలుస్తుంది. ఏంటి, మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? అబ్బా, జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మంది పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండును సార్. సార్, మన మందు కొట్టి చాన్నాల్ అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటం? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండ్ రా. పోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో వద్దులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా, నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? తేలికేశ్వర ఈగలది, తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? మీ చరిత్ర చెత్త పేపరా? ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంత మంది అంజలీలు తయారు చేస్తారు సార్? షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా డాడీ అనుకున్నాను? నేను మీ డాడీ లాంటి ఉండేరా, కాకపోతే మిస్సింగ్ డాడీని. రై, చంపేస్తా. చంపేది నువ్వు, నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుంది రా. వాళ్ళది మైనే ప్యారగియా, నీది మరగా సాలా. రై, నువ్వు చెప్పేది నిజమా? నిజం రా పిచ్చిన బిడ్డ. అరే నా తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా? ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీ బుద్ధి లేదురా, మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకుని తెల్లారా? ఎంగిలిస్తర్లో పచ్చడి పెట్టుకుని తప్పకు తప్ప నంచుకొని తింటారా?